హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందనమాట ఐదు వేల ఒక వంద ఇరవై ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు క్లర్క్ అలాగే జూనియర్ అసోసియేట్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థుల జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ విద్యార్థులకు మంచి చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆల్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అన్ని రాష్ట్రాల వారిగా మనకైతే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే సో అదర్ స్టేట్స్ అదర్ స్టేట్లో కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో మన హైదరాబాద్ సంబంధించి తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఫైవ్ థౌసండ్ వేకెన్సీలో సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకైనా యాక్టివేట్ చేయండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది ఒకసారి ట్యాప్ చేసి చూడండి వీడియో వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏమాత్రం లేట్ చేయకుండా ను స్టార్ట్ చేసేద్దాం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది మనకు ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించి మనకి అది నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ట్వంటీ సెవెన్ ఫోర్ నుంచి ఈ రోజు నుంచి మనకైతే ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రక్రియ సో నెక్స్ట్ మంత్ మే సెవెంటీన్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వటం జరిగిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు కంప్లీట్గా చూడవచ్చు అనమాట సో దాని తర్వాత దీనికి సంబంధించి మనకు ప్రీలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్

అయితే మనం కేటగిరీ వైజ్గా ఇక్కడ మనకు కంప్లీట్గా ఇవ్వటం జరిగింది ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూద్దాం మనం కేటగిరీ వైజ్గా ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో రాష్ట్రాల వారీగా మనకు కంప్లీట్గా ఇవ్వటం జరిగింది ఫైవ్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అయితే చూడండి మనకు సంబంధించి ఇక్కడ సర్కిల్ వచ్చేసి అహ్మదాబాద్ వచ్చేసి స్టేట్ వచ్చేసి గుజరాత్ అలాగే లాంగ్వేజ్ గుజరాతీ లాంగ్వేజ్ రావాలి అలాగే కేటగిరీ వైజ్ అలాగే చూడండి రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో రెగ్యులర్ కింద మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకు అలాగే ఇక్కడ బ్యాక్లాగ్ కింద కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు సంబంధించి ఉన్నాయి అయితే చూడండి మనకు కంప్లీట్గా ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ త్రీ సో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూడండి సో మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే మీరు అదర్ స్టేట్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే చూడండి బెంగళూరు కర్ణాటక సో కన్నడ వస్తే కూడా మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట భోపాల్ సంబంధించి స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ సో హిందీ లాంగ్వేజ్ వస్తే కూడా మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో మనకు భోపాల్లో సంబంధించి వన్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఇక్కడ భువనేశ్వర్ సంబంధించి సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి చండీగఢ్ సంబంధించి మనకు ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి వన్ ఎయిటీ వేకెన్సీస్ అలాగే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వారికి హైదరాబాద్లో సంబంధించి మనకు కంప్లీట్గా టూ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ తెలంగాణ టూ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో కొంచెం జూమ్ అవుట్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి కేటగిరీ వైజ్గా మనకైతే ఇవ్వటం జరిగింది సో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు సో కేటగిరీ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది సో ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ కదా ఎస్సీ వా ఎస్సీ వాళ్ళకు ఫార్టీ ఫోర్ ఎస్సీ వాళ్ళకు నైన్టీన్ అలాగే ఓబీసీ వాళ్ళకి సెవెన్ సెవెంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ అలాగే అదర్ కేటగిరీకి సంబంధించి వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో మీరు కంప్లీట్గా చూడండి సో మీకు అదర్ స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్ వస్తే కూడా మీరు అదర్ స్టేట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో అద్భుతమైన అవకాశం సో అందరూ ఉపయోగించుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అయితే చూడండి దీనికి సంబంధించి మనకు కంప్లీట్గా ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ కింద అలాగే మనకు బ్యాక్లాగ్ వేకెన్సీ అని చెప్పాను కదా సో ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో చండీగఢ్ సంబంధించి అలాగే నార్త్ ఈస్టర్న్ సంబంధించి ఇక్కడ స్పెషల్ డ్రైవ్ కింద మనకు ఎయిటీ ఫైవ్ వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్గా ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు అయితే వీటికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కంప్లీట్గా ఇవ్వడం కూడా జరిగింది

సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆల్ క్యాంట సంబంధించి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల బిల్లు ఉండాలి అలాగే రెండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు అలాగే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో జన్మించి ఉన్న వాళ్ళు జాబ్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకు టెన్ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీఎస్సీఎస్టీ వాళ్ళకు ఫిఫ్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకు థర్టీన్ ఇయర్స్ ఈ విధంగా ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఇవ్వటం జరిగింది ఒకసారి కంప్లీట్గా చూడండి దాని తర్వాత వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వటం జరిగింది సో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆల్ క్యాండిడేట్స్ సంబంధించి సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మనకి ఇక్కడ లాస్ట్లో ఇవ్వటం జరిగింది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇది మనకు అప్లికేషన్ ఫా ఫీజ్ అనమాట సో కంప్లీట్గా చూడండి సో ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఒక రూపాయి కూడా ఫీజు లేదు జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ సిలబస్ కూడా ఇవ్వటం జరిగింది సో కంప్యూటర్ మీరు చూడవచ్చు అనమాట అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే మనకు మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వటం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట అయితే చూడండి మనకు సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం రిజైనింగ్ ఎబిలిటీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్ వన్ అవర్ అయితే టైమ్ ఉంటుంది అలాగే మనకు మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది సో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అనమాట సో వన్ నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వటం జరిగింది సో కంప్లీట్ ఒకసారి మీరు అయితే ఇవి కంప్లీట్గా చదువుకోండి సో మనకు అలాగే పేస్కేల్ వచ్చేసి సో దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి ఆల్ అలవెన్సెస్ కలిపి మనకు నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఫర్ మంత్ ఐదు శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట సో అద్భుతమైన ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మనకు సిలబస్ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది సో ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఏ సిలబస్ చదవాలి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్ లిమిటేషన్ క్వాలిఫికేషన్ అన్ని ఇవ్వటం జరిగింది సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ సో మీరు ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో దీనికి సపరేట్గా ఒక డిగ్రీ అనే కాదు బీకామ్ బీఎస్సీ బిఎం సో వాళ్ళు బీ ఫార్మసీ ఈ విధంగా డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు బీకామ్ ఈ విధంగా సో ఫ్రెండ్స్ దీని లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్